నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఒక పక్క కోవిడ్ తో ప్రజలు బాధలు పడుతూ ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరలను పెంచి సామాన్య ప్రజలను అడ్డువిరుస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గొర్ల సునీత మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించామని రాష్ట్రంలో ప్రజలు కరోనా కష్టాలతో విలవిల్లాడుతుంటే మరో ప్రక్క జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిరసన నిమిత్తము తగ్గింపు ధరల తగ్గింపు నిమిత్తము ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ప్రజలు చిన్న పెద్ద ముసలి ముతక అందరూ అన్ని వర్గాల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులేంటి డీజిల్ పెట్రోల్ వస్తువులేంటి ప్రతి విధమైన వస్తువులపైన ముఖ్యంగా జగన్ బాబు గారు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్సులు కూడా పెంచి మరీ ఎక్కువ భారం మన ప్రజల మీద మోపి మనకి ఈ కరోనా సమయంలో ఎంతో బాధల్లో ఉన్న ప్రజల మీద అధిక భారం వేసి మనల్ని ఎంతో నష్టపరుస్తున్నారు. కనుక దానికి నిరసనగా ఈరోజు తెలుగుదేశం కార్యక్రమం ఈ ప్రజల తరపున ఉంటుందని ప్రజల తరపున ఎల్లవేళలా నిలబడుతుందని కోరుకుంటూ మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటారని తెలియజేసుకుంటూ నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలన్నీ తగ్గి రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పెట్రోల్ ధరలు అలాగే నిత్యావసర వస్తువులు మరి ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి సామాన్యులు ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మరి రంపచోడవరం నియోజకవర్గంలో మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఇంత ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అదేవిధంగా ఒక నూనె ప్యాకెట్ కొనుక్కుంటే 175 రూపాయలు. అంతేకాకుండా మరి అలా ఉల్లిపాయ కానీ ఉప్పు కానీ పప్పు కానీ చూస్తుంటే రేటు చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మరి పెట్రోల్ ఒక్కొక్క లీటరు మరి 125 రూపాయలు ఇలా 130 ఇంతవరకు మరి రేట్లు పెరిగిపోయి చాలా సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీటన్నిటి మీద మేము దేశ కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ మా డిమాండ్ ఒకటేనండి, ఈ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు ధరలు మరి తగ్గించాలనేసి మేము డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.